ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆ నియోజకవర్గం రాజకీయాల సెపరేట్. అక్కడ అందరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే. కానీ ఎదురు పడితే చాలు ఏదో ఒక టాపిక్తో ఒకరినొకరు విమర్శించుకుంటారట ఆ ఇద్దరు నేతల అనుచరులు. ఈసారి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒకరినొకరు అడ్డుకోవడంతో పాటు డౌన్ డౌన్ నినాదాలు కూడా చేసుకుంటారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మాదిరిగా సొంత పార్టీ కార్యకర్తలే నినాదాలు చేసుకుంటారు. ఎందుకు ఆ గ్రూప్ రాజకీయాలు ఎక్కడ? ఎవరా ఇద్దరు నేతలు? తెరచాటు రాజకీయంలో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. ఏదో ఒక కారణంతో తరచూ వారి విభేదాలు బయట పెట్టుకుంటున్నారు. దీనిపై గులాబీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల తలకొండపల్లి గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయులు అడ్డుకున్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారని నిలదీశారు. ఎమ్మెల్సీ గో బ్యాక్, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కారుకు అడ్డంగా నిలబడి అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రూపుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొద్దిసేపు అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిని వెనక్కి వెళ్లిపోండని భీష్మించు కూర్చున్నారు సొంత పార్టీ కార్యకర్తలు. తమను తామే అపహాస్యం పాలు చేసుకుంటున్నారంటూ నవ్వుకుంటున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు. తనను అధికారులు గుర్తించడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బహిరంగంగానే విమర్శించారు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి. అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను కడిగి పారేస్తున్నారు. తాను కూడా ప్రజాప్రతినిధినే అని, మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ అని గుర్తు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కల్వకుర్తి నియోజకవర్గం అధికార పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని స్పష్టమవుతోంది. రానున్న ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కసిరెడ్డి చూస్తున్నారట. అందుకే ప్రతి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో కల్వకుర్తిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందో చూడాలి.